నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు పరిశీలించి అందుతున్న భోజన సదుపాయాలపై క్యాంటీన్కు వస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా స్వయంగా భోజనం చేసి వసతులపై ఆరా తీశారు. అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడక్కడ సమస్యలు రావడం వాస్తవమేనని త్వరలోనే మరిన్ని క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ యొక్క 2003లో 60 అన్నా క్యాంటీన్స్ ఆల్రెడీ ఫంక్షన్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఒక 40 అన్నా క్యాంటీన్స్ అయితే ఒక 4-5 రోజుల్లో పూర్తి చేసుకొని అవి కూడా ప్రారంభించబడతాయి. అంటే 100 అన్నా క్యాంటీన్లు ఆల్మోస్ట్ రన్నింగ్ అవుతూ రన్నింగ్ స్టేజ్కి వచ్చినాయి. మరొక 103 వచ్చే నెల 15వ తేదీ ప్రారంభించేటట్టుగా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం మా డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అవి చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది, పేదలు నిరుపేదలు భోంచేసే పరిసర ప్రాంతాలు హైజీనిక్గా ఉండాలి. ఏదో అన్నా క్యాంటీన్స్ అని పేదలు నిరుపేదలు కదా, వాళ్ళకి ఒక రేకులు షెడ్ వేసి పెట్టడం లాంటి ఏదో ఒక స్లాబ్ వేసి పెట్టడం కాదు. ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళు తినేదానికి ఎంతో గౌరవంగా ఉండాలి, గౌరవప్రదంగా తినాలి. మనం పెట్టేది కూడా గౌరవప్రదంగా పెట్టాలంటే మీరు చేసే పరిసరాలు యాంబియన్స్ హై క్వాలిటీ ఉండాలంటే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళ దగ్గర ఈ యొక్క యాంబియన్స్ని డిసైడ్ చేసి హై క్వాలిటీగా చేసాం. రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన అన్నా క్యాంటీన్స్కి హై డిమాండ్ వచ్చింది. దాంతో ఈరోజు గ్రామాలు మేజర్ పంచాయతీల్లో కూడా అన్నా క్యాంటీన్స్ పెట్టండి, మాకు అవసరం ఉంది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలే, లంచ్ 5 రూపాయలే, డిన్నర్ 5 రూపాయలే, ఏదైనా 5 రూపాయలే. ఒక వ్యక్తి 3 పొట్ల భోంచేస్తే 15 రూపాయలు కడితే చాలు 3 పొట్ల భోంచేస్తే. అదే 3 పొట్ల భోజనానికి ఈరోజు అక్షయ పాత్ర వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక ఎన్జిఓ, వాళ్ళకి ఇచ్చేది 78 రూపాయలు, సరే 73 రూపాయలు, అందులో 15 రూపాయలు వాళ్ళు కడతారు, మిగిలిన 58 రూపాయలు ఈరోజు